అన్నీ సూపరం. ఆయన అభివృద్ధి మా ఎమ్మెల్యే గారి ఇదిలో మటుకు వచ్చేసిందంటే అంతకుముందు మీద కూడా అంతకంత రావచ్చు. వాళ్ళు పెట్టడం మంచిదే కదా, ఇంటింటికి రైస్ ఇస్తా ఉన్నారు, ఇంటింటికి పింఛన్ ఇస్తున్నారు, మంచి అనుకూలంగా ఉన్నారు, మంచి పిల్లకాయలు పెట్టడం మంచిది. ఏమో మనం చూసి వాళ్ళు కోర్టుకు వేస్తారే, అలా ఇప్పుడు కోర్టు కేసుని ఇస్తారు, కోర్టు కేయకుండా ఇస్తారు కంపల్సరీగా. అవి అంతా లేదండి, ఇప్పుడు అంతకుముందు అంత ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కూడా చేశారు కదా, అది లేదు. మాకేందు వైఎస్ఆర్సీపీ బాగా ఇదిలో ఉంది. మా ఎమ్మెల్యే గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు కానీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా, ప్రతి ఒక్కరికి రైతులకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఉండరు. అందువల్ల ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఉంది. రేపు మళ్ళీ నెక్స్ట్ కూడా వైఎస్ఆర్సీపీ, ఇలా ఎలక్షన్ వరకే కాదు రేపు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇలా పెరుగుతుంది అది, అది దెడ్డ తగ్గుతుందండి, ఏం తగ్గదు. వాస్తవంగా వచ్చేసి మా చేసిన అభివృద్ధికి ఇల్లు వచ్చేసి మన ఇదిలో జనం మటుకు గమనిస్తే అంతకంత రావాలి. 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు మెజార్టీ రావాలి. ప్రతి ఒక్కరికి అంత రైతు భరోసా నాకు మటు కంపల్సరీ అందింది. నాకు అంతకుముందు చంద్రబాబు నాయుడు అయిన అసలు రూపాయి అందలే నాకు, అసలు రూపాయి వెళ్తే నాకు మొన్న పడ్డాయి, నాకు ఆ రోజే పడ్డాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ రోజు ఓపెన్ చేశాడు కదా, ఓపెన్ చేయగానే నాకు అప్పుడే పడ్డాయి కొంత, అవతల మళ్ళీ కొంత పడ్డాయి. మాకు రైతులకి అందుబాటులో ఉండదు, రైతులను కానీ నాయకులు కానీ సున్నితంగా ఉన్నాము. సున్నితంగా వీళ్ళందరికీ కూడా మేము చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. వాళ్ళు పొత్తు పెట్టుకుంటారండి, మేము ఎవరు పొత్తు పెట్టుకోము, ఏ రోజు పెట్టుకోము, ఈ రోజు పెట్టుకోము, రేపు పెట్టుకోము. కంపల్సరీ వైఎస్ఆర్సీపీ బాగా బలంగా ఉంది. అంటే బలం ఏంటంటే అభివృద్ధి చేస్తాం కాబట్టి బలము, అది కూడా బలపడుతుందే కానీ తగ్గే పరిస్థితి కాదు. ఇంకో 2-3 పార్టీలు పొత్తు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. లేదండి పార్టీ లెక్కన పడుతుంది కానీ ఎవరు పెట్టినా కూడా వచ్చేది, ఎవరు పెట్టినా ఏం కాదు, పార్టీ అభిమానం ఉంటుంది. వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు కూడా మీకు వచ్చేసి జిల్లా స్థాయి కూడా మంచి ఇదిలో ఉంటాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. అదే కేవలం సర్వేపల్లి నియోజకవర్గమే కాదు, ఆయన 10 ఎమ్మెల్యేల స్థానాలతో కూడా ప్రతి ఒక్కరితో ఎమ్మెల్యే గారితో అనుకూలంగా ఉంటారు, మినిస్టర్ గారితో అనుకూలంగా ఉంటాడు. మంచి, చాలా మంచోడు, మంచి డెవలప్. మాకు ఎటువంటి రిస్క్ అయితే లేదు, సూపరం. బ్రహ్మాండంగా ఉందండి ఇప్పుడు ఈరోజు, బ్రహ్మాండం జనాలే పోగలుస్తున్నాం మేము ఈరోజు. అది అన్ని అంతకుముందు అయితే దాంకునే పరిస్థితి ఉండే కొన్ని ఇదిలో ఏం లేదు, బ్రహ్మాండంగా వాళ్ళు రావటం, మేము అడగటం చేయటం, అసలు వాళ్ళే మా ఎండబడి అధికారులు ఆ విధంగా ఎండబడి పనులు చేపిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా మేము వెనక ముందైనా కూడా మమ్మల్ని ముందుకు నెట్టి మాకు మంచిగా చేస్తున్నాండి. ఐటి కడితే ఏం రాజీ పడాల్సిన పని లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కాకం గోవర్ధన్ రెడ్డి నెంబర్ 1. ఇంకా ఐటీలు ఏం లేదు, నేను చెప్పిన మాటలు అందరూ చెప్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.